ప్రతి ఒక్కరి జీవితాలు పైకి కనిపించేంత సంతోషాలతో ఏమీ నిండి ఉండవు. ప్రతి మనిషికి ఓ కథ ఉంటుంది, ప్రతి గుండె మాటున ఓ తీరని వ్యధ ఉంటుంది. నీకు దక్కాల్సిన దాని గురించి నువ్వు ప్రయత్నించకపోతే నీ జీవితానికి అవసరం లేనివి దేవుడు నీకు ప్రసాదిస్తాడు. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా ఉండటం కాదు, ఆనందంగా సంతృప్తిగా జీవించడం. ఒక అగ్గిపుల్ల వెలుతురును ప్రపంచంలోని చీకటంతా ఏకమైనా దాచలేదు. అలాగే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ముందుకు వెళ్ళడానికి నీకు ఎటువంటి దారి కనిపించకపోయినా, బాధపడుతూ భయపడుతూ అక్కడే కూర్చుండిపోకుండా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని వెంట పెట్టుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళితే ఎప్పటికైనా విజయం నిన్ను వరించి తీరుతుంది. గెలుపు విజయాన్ని ఇస్తుంది, కానీ ఓటమి ఎలా పోరాడాలో నేర్పిస్తుంది. ఒక్కసారి ఓడిపోతేనే కదా గెలుపు విలువ తెలుస్తుంది. జీవితంలో ఎదగాలంటే ఎన్నో కష్టనష్టాలను ఆటుపోట్లను భరించాల్సిందే. సుఖాలకు అలవాటు పడడం కంటే కష్టాలకు అలవాటు పడిన వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. నీ జీవితాన్ని ఇతరుల జీవితంతో ఎప్పుడూ ఎన్నడూ పోల్చుకోకు. నీకు నువ్వు ప్రత్యేకం. ఆ విషయాన్ని నువ్వు గమనించినప్పుడు అద్భుతాన్ని సృష్టించగలవు. నీలో లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే ఉన్న గొప్పతనం మరుగున పడిపోతుంది. కష్టాలు నీ జీవితంలోకి ఊరికనే రావు. అవి జీవితం యొక్క విలువేంటో, కష్ట సమయంలో ఎవరు నీవాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో, జీవితంలో ఎలా జీవించాలో పాఠాల్ని, గుణపాఠాల్ని నేర్పేందుకే అవి నీ జీవితంలోకి వస్తాయి. రెండు విషయాలు నీ జీవితాన్ని ఆశాంతం మార్చేయగలవు. ఒకటి, చెయ్యగలననే నమ్మకం. రెండు, నేను సాధించలేననే అపనమ్మకం. ఏది ఎంచుకుంటావో దానిమీదే నీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. జీవితంలో నీకు నేర్పించడానికి గురువులెవ్వరూ లేనప్పుడు, ఎటు వెళ్లాలో దిక్కు తోచనప్పుడు, కష్టాలన్నీ నిన్ను చుట్టుముట్టినప్పుడు, గమ్యం నీకు కనిపించినప్పుడు, నీ అనుభవమే ఓ గురువై నీకు దారి చూపుతుంది. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని కూడా మందు అనే అంటాం. పేర్లు ఒకటే అయినా కూడా గుణంలో తేడా ఉంటుంది. అలాగే మనుషులంతా ఒకటే అయినప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో తేడాలుంటాయి.